తహసీల్దార్ శాసనమండలిలో వర్క్ చేసిన సుదీర్ఘ అనుభవం, అసలు శిశరైన పోరాట యోధుడు, అసలు శ్రీకాకుళంలో ఉండాల్సిన అలాంటి పోరాట యోధుడు, అలాంటి వీరు రోజు కృష్ణా జిల్లాలో సాగుతారు. సో అటువంటి మహానుభావుడు గురుతుల్యులు, తండ్రి సమానులు శ్రీ ఎలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్, అలాగే ప్రధాన కార్యదర్శి కర్నూలు నుండి వచ్చారు జీరు ప్రతాప్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ ఉపాధ్యక్షులు ఇప్పుడు మార్కెట్ డైరెక్టర్ గా మొన్నే ఎన్నుకోమని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన నామినేటెడ్ పోస్ట్ నుంచి గుర్తింపు ఇచ్చిన అనుప రామకృష్ణ గారికి, అలాగే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న 13,326 మంది సర్పంచ్కి కూడా ప్రతినిధిగా మన సర్పంచ్ ఉన్న శంకర్ గారు ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఆయన శిక్షణగా ఆలోచిస్తా అసెంబ్లీలో అడుగుతున్నారే ప్రప్రాంతంలో ఫస్ట్ స్పీచ్ అయ్యా మన సర్పంచ్ సమస్యల మీద ఇవ్వటం జరిగింది. దానిపైన మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి జవాబు, అంటే శంకర్ గారు తాను ఎక్కిన తొలి వెళ్తుంది తొలిగా మర్చిపోయింది. నాకు శంకర్ గారు వచ్చేదని చాలా డౌన్ టు ఎర్త్ చెప్తాను. నేను ఆ డిసిప్లిన్ నారా చంద్రబాబు నాయుడు గారు చూశాను, ఆ తర్వాత సార్లో చూశాను. మీరు ఒక శ్రద్ధ చూసిన చాలు, వ్యాసాల నీతి కూడా నిర్మాణంగా మీకు బాధ్యత ఉండాలి. నాకైతే ఒక 10 సార్లు ఒక 20 సార్లు మీటింగ్ అంత ముందు రాస్తాయి. ఇంకా రేపు ఎమ్మెల్యేలో ఏం చేస్తాం అయ్యా అది అలా ఉంటేనే మనం రెక్టిఫై చేసుకోగలం. నిజంగా నాకు చాలా గర్వకారణం. నేను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో పనిచేశానని, అలాగే ఇటువంటి మహానుభావుడి పోరాట యోధులతో నేను పనిచేశానని నాకు చాలా సంతృప్తి. అసలు సార్ ఎన్ని స్పీచ్లు విన్నాను కానీ చంద్రబాబు నాయుడు గారితో ఆ అఖిలపక్షం మీటింగ్ పెట్టినప్పుడు ఆ సీఓ కన్వెన్షన్ లో సార్ స్పీచ్ అసలు ఏ స్పీచ్ చేస్తాను. దాంతో చంద్రబాబు నాయుడు గారితో సహా వరాలు తల్లి మన 3,000 10,000 చేస్తే వెంటనే మన శాలరీ పర్వాలి అమలు అవుతాయి. సో దాంట్లో మొన్న మేము ప్రత్యుత్తరాన్ని ఇప్పుడు మన పంచాయతీరాజ్ రాష్ట్ర చూస్తున్న పర్సనల్ సెక్రటరీ మేమందరూ తలదాడదాడ తలుపులేసి అలర్ట్ అయిపోయి సెక్యూరిటీ ఏదో దండా వస్తామని చెప్పి. సో అప్పుడు అంటే మేము ఆయన కరోనాకి వెళ్ళాం మర్యాదపూర్వకం. సో అంత అలర్ట్నెస్ ఉంది ఆయన అంటే. సో నేను కూడా ఈ సందర్భంలో ఒకటే తెలియజేస్తాను, ఎవరైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారో పంచాయతీరాజ్ చాపట్లో వర్క్ చేయాల్సిందే, చేయకపోతే వాళ్ళు వారి యొక్క హక్కుల్ని పూర్తిగా కోల్పోయినట్టు వాళ్ళకి అవేర్నెస్ కూడా ఉండదు. సో అంత దీంట్లో ఉంటే అంత మనకి నాయకత్వం పట్టుకొస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, యాక్సిడెంట్ కానీ మన హక్కులు నిధులు నిధుల పైన ఎంత మేము నాకు ఫ్లూయెన్సీ పెరిగింది, ఎంత మనకి రాజ్యాంగం కల్పించే దీంట్లో ఇవన్నీ రావాలంటే మనం సమయంలో పనిచేయాలి. దీనికి ఆపోజిట్ గా పోరాడాలని ఎన్నో ప్రయత్నాలు వ్యక్తులు పడ్డారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ పేరుతో లాస్ట్ కి మనమే నిలబడ్డాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నాకు నమ్మకం ఉంది, సార్ గుర్తిస్తారు, స్థానిక సంస్థ తరఫునే కాదు.
శాసన చట్ట శాసన